వైట్లో వర్షం వస్తే వాళ్ళకి పండగ, డ్రైవర్స్కి దండగ. వాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది, మేము కూడా అదే పాటించాలి. సాయంత్రం 6 గంటల తర్వాత వరకు వీళ్ళు ఉపవాసం అనేది ఉంటారు. వైట్లో వర్షం వస్తే వాళ్ళకి పండగ, డ్రైవర్స్కి దండగ. దండగంటే కార్లు ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం వాచ్ పోద్ది. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కార్లు నీట్గా ఉండాలి. వర్షం వచ్చిందా తుఫాన్ వచ్చిందా వీళ్ళకి అనవసరం, కార్లు మాత్రం నీట్గా ఉండాలి. అందుకే మామూలు పని కన్నా వర్షం వచ్చినప్పుడు మాత్రం డ్రైవర్స్కి ఎక్కువ పని ఉంటుంది. ఇక్కడ వర్షాలు చాలా తక్కువ పడతాయి. వర్షం వస్తే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు కురుస్తుంది. ఇప్పటి వరకు చలికాలం అయిపోయింది, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం కూడా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు. ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి ఉదయం 9 గంటలకు అయితే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి. కారు స్టార్ట్ చేసి లోపల బయట అయితే క్లీన్ చేసేసి వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి వస్తుంటే వర్షం వచ్చేసింది. సరే కడిగేద్దాం కదా అని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నా కారు పక్కన ఇంకో కారు, మా బాబా కారు ఇది. రేంజ్ రావరు ఎలా బాడైపోయిందో చూసారా, ఇదంతా క్లీన్ చేయాలి. రాత్రి వర్షం వచ్చినట్టుంది, ఆ వర్షంలో తిరిగేసినట్టున్నారు. ఇక్కడ మగవాళ్ళు అయితే రాత్రిలో తిరుగుతారన్నమాట బయట. నైట్ కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. నేను కారు కడగడానికి ఏమేమి వాడతానో చూడండి. డొక్కు ఒకటి, 2 బకెట్లు నీళ్లు, ఈ సామాన్లు కడగడానికి దీనికి ఒకటే, ఒక బ్రష్, ఒక గుడ్డ ముక్క. కువైట్కి డ్రైవింగ్ వీసా తీసేవాళ్ళు కారు డ్రైవింగ్ అనే చెప్తారు, కానీ ఇలాంటివి ఉంటాయని చెప్పరమాట. చేసుకోవాలో తప్పదు, ఇంకా ఉంటాయి కొన్ని కొన్ని. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇదిగోండి అలా ఉన్న టైర్లను ఇలా చేశాను, మిలమిలా మెరిసిపోతున్నాయి చూసారా. మన సొంత పనులు ఎన్నున్నా కానీ వీళ్ళ పనులు మాత్రం చేసేసి తర్వాత మన పనులు చేసుకోవాలి. వీళ్ళు మన దగ్గర నుండి కోరుకునేది కారు నీట్గా ఉంచుకోవాలి, లోపల బయట మనము నీట్గా ఉండాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి, గొడబెట్టకూడదు, అదే కోరుకుంటారు అన్నమాట. ఈ కారు క్లీన్ చేస్తుంటే నన్ను క్లీన్ చేయవేంట్రా అని పక్కన ఇంకో కారు చూస్తుంది. దీన్ని కూడా క్లీన్ చేస్తాను, ఇది కూడా మెలమెల మెరిసిపోతుంది చూడండి. కారు క్లీన్ అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళి వంట చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకో పని చెప్పింది మా ఇంట్లో పెద్ద ముసలమ్మ. ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఆధిపత్యం ఉంటుంది, మేము కూడా అదే పాటించాలి. మ్యాట్ చూసారా గడ్డిలా ఉంది, దీనికి వాటర్ కొట్టాలన్నమాట. ఇక్కడ గడ్డి పెంచుకుందామని చూస్తారు కానీ పెరగదు, అందుకే ఇలాంటివి పెట్టుకుంటారు. రంజాన్ మాసంలో ఉదయం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల తర్వాత వరకు వీళ్ళు ఉపవాసం అనేది ఉంటారు. ఉపవాసం అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు ఇలా ఏర్పాటు చేసుకుంటారన్నమాట. వాళ్ళు తిన్న తర్వాత మమ్మల్ని రమ్మంటారు, మేము వెళ్ళి భోజనం చేస్తాం అన్నమాట తర్వాత. వీడియో ఎంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.